హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాలీస్ కిచెన్. దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు పెట్టే నైవేద్యాలను ఒకరోజు ముందే మీ అందరికీ చేసి చూపిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు నైవేద్యం అమ్మవారి అలంకరణ ఏమిటి అనేది ఈరోజు తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నైవేద్యాల వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు. దసరా నవరాత్రులలో 8వ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారు నిండు ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి కదంబం నైవేద్యంగా సమర్పించుకోవాలి. దసరా నవరాత్రులలో 8వ రోజు నైవేద్యం కదంబం ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా 15 మినిట్స్లో కదంబం తయారు చేసుకోవచ్చండి. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకొని ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని రసం తీసి పెట్టుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న చింతపండు రసం ఒక కప్పు వేసుకొని అందులోనే 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే ఒక కప్పు కదంబం చేసుకుంటాము అనుకుంటే 4 కప్పుల వాటర్ పడుతుంది. ముందుగా కడిగి నానబెట్టుకున్న 1/2 కప్పు బియ్యం, 1/2 కప్పు కందిపప్పు రెండు కలిపి ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్పు వచ్చేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూరగాయ ముక్కలు వేసుకుందాము. 5 నుంచి 6 వరకు మునక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, అరటికాయ ముక్కలు, వంకాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, చిలకడదుంప ముక్కలు వేసుకోవాలి. ఇంకా గుమ్మడి ముక్కలు, ముల్లంగి ముక్కలు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇప్పుడు అవి రెండు దొరకలేదు. మీకు దొరికితే కనుక తప్పకుండా ముల్లంగి గుమ్మడి యాడ్ చేసుకోండి. నేను కూరగాయలు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి కలర్ మారకుండా ఉండాలని వాటర్లో వేసి పెట్టుకున్నాను. మీరు డైరెక్ట్గా చింతపండు రసంలో కట్ చేసి వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి వేసుకోవాలి. కదంబంలో సాంబార్ పొడి వేస్తేనే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా వస్తుంది. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. చింతపండు సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు అని మీకు డౌట్ రావచ్చు. ఆ డౌటే మీకు వద్దండి, చాలా బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత చూశారు కదా, ఉప్పు చింతపండు వేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు కదంబానికి తాళింపు వేసుకుందాము. తాళింపు కోసం 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత తాళింపు గింజలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, చిటికెడు ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఉడికించుకున్న కదంబంలో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు రెడీగా ఉంచుకున్న తాళింపుని వేసుకొని కలుపుకుంటే గుమగుమలాడే కదంబం నైవేద్యం సిద్ధమైనట్లే. శ్రీ దుర్గాదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కదంబం నైవేద్యం అమ్మవారికి సమర్పించి మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను దుఃఖాలను రాకుండా శ్రీ దుర్గాదేవి అమ్మవారు కాపాడుతూ మన కుటుంబానికి రక్షగా ఉండాలి అని ప్రార్థించుకోండి. ఇంకా రేపటి 9వ నైవేద్యం వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం రాలీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.